అమ్మా తల్లి నీకు 10 ప్యాకెట్ల సిగరెట్లు కొనిస్తాను నీకు చుట్టలే కొనిస్తాను వీడికి గుడ్లు కొట్టొట్టుంది అందరికి ప్రేమ చిర్లే కొనిస్తాడు చేతో గజం పట్ట పట్టుకోకుండా కొలవకుండా ఇచ్చేస్తాడు ఆశ్చర్యపోతారు గాదులు కొట్టి ఇంకొకటి నిన్ను తీసుకున్నా కాదండు అమ్మా తల్లి నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు కొంచెం ప్లీజ్ ఓటయ్యమ్మా ఏంట్రా మా దగ్గర గురించి కనిపిస్తున్నావు సోదరులారా నేను చెప్పేది వినండి పేలకు ఓటేయకండి లంచం ఇస్తాను ఓటు అడుగుతున్నాడు దేశద్రోహి వీడు రై లోపల తోసేస్తారు 7 సంవత్సరాలు 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ రై మర్చిపోకండి ఓట్ పర్ రాణి దుర్మార్గు కూడా రై నన్నే దేశద్రోహి అంటావుట్రా అయ్యో నా పరంపర గురించి తెలియకుండా మాట్లాడుతాడే మా తాత ఎవరు తెలుసా మా అవ్వకి మొగుడు సడన్ గా పోయాడు అయ్యో రిజల్ట్ ఇప్పుడు చెప్పేస్తున్నారే సోదరులారా ఇందు మూలంగా తెలియజేసేది ఏమిటంటే ఎలక్షన్ జయప్రదంగా ముగించాం లోపల ఓట్లు లెక్క పెడుతున్నారు ఇప్పుడు కొంచెం సేపట్లో రాజశేఖర్ గెలిచాడు అనే వార్త వస్తుంది అతను గెలవగానే కళ్ళు పెద్దవి చేసుకుని సిద్ధంగా ఉండండి ఎందుకంటే రాణి నగ్నంగా కాలికి అంత రౌండ్లు కొట్టబోతుంది రాణి గెలిచిందే రేయ్ గ్యాస్ మాస్టర్ ఇప్పుడే వంటావు ఇప్పుడేంటమ్మా ఎప్పుడు అదే చెప్తాను ఏమా ఎలక్షన్ లో డబ్బులు చూపిస్తాను సిగరెట్ కొనిస్తాను అంటేను ఓటిస్తారా అదంతా ఓసీ ఓటు ధనమదం అలా ఎవ్వరూ గెలవలేరు న్యాయంగా వాళ్ళ కోర్టులని చెప్పుకోవాలి స్టూడెంట్స్ ని ఆకర్షించాలి అందువల్లే ఆడవాళ్ళు గెలిచారు రాణి వర్తిల్లారే ఏమే చేస్తా నేను ఎప్పుడు చెప్పాను బుద్ధిగా చదువుకుని ముందుకు రాని నీకెందుకు ఎలక్షన్ నేను గడవే ఏమా వాడు ఓడిపోతే ఏదో కండిషన్ పెడతాన్నారే ఇప్పుడు ఏదో చెప్పు మిస్టర్ రాజశేఖర్ మిస్టర్ అండి మిస్టర్ చెయ్యి తూ పోగులు రాసుకెళ్ళిన పేరు నువ్వు నన్ను నగ్నంగా తిరగమన్నావు నేను నిన్ను చీర కట్టుకోమంటున్నాను ఇది కట్టుకొని ఈ కాలేజ్ క్యాంపస్ అంతా ఓసారి తిరిగిరా అమ్మాయి ముందు ఓడిపోయాడట చీర కట్టుకుని గాడిద నెక్కి ఊరంతా ఊరేగాడట ఎంత అవమానపడిన తర్వాత అక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చుండొచ్చు ఏయ్ అది నీకు చీర కట్టలేదా నా గౌరవానికే సమాధి కట్టింది ఒక ఎక్స్ఎమ్మెల్యే ఒక ఎక్స్ఎంపీ చైర్మన్ చంద్రశేఖర్ కొడుకు ఇటువంటి గతి పట్టిందని బయటకు తెలిస్తే ఎవడ గౌరవిస్తాడ్రా దీనికిప్పుడేం చెప్తావు ఏం చేయమంటావు నన్ను అడుగుతున్నావా నిన్ను ఈ స్థితికి తెచ్చిన ఆడదాని అహం అణచివెయ్యి దాని కుటుంబానికే తీరని కళంకం ఆపాదించి నేను చెప్పిందంతా చేసి నీ మోహన్ నాకు చూపించు అప్పుడే నా